హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హెల్త్ టిప్స్ ట్రెజర్. నేను మీ కృతిక. ఈరోజు మనతో పాటు కిరణ్ మై గారు ఉన్నారు, డైటిషియన్. నమస్తే అండి. నమస్తే కిరణ్ మై గారు. ప్రెగ్నెన్సీ టైంలో చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి, అది తినొద్దు ఇది తినొద్దు అని, తర్వాత మార్నింగ్ ఇది తినాలి నైట్ టైం ఇది తినాలని చాలా చెప్తా ఉంటారు మన అమ్మలు కానీ అమ్మమ్మలు కానీ. అసలు పర్ఫెక్ట్ డైట్ అంటే ఏంటి, ప్రెగ్నెన్సీ సమయంలో ఎలాంటి డైట్ తీసుకోవాలంటారు? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ వుడ్ లైక్ టు ఎంఫసైజ్ ఆన్ 3 డిఫరెంట్ స్టేజెస్. అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం ముందే దే హ్యావ్ టు స్టార్ట్ విత్ అ గుడ్ న్యూట్రిషన్ ప్లాన్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ ప్రెగ్నెన్సీ, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ, ఆల్ 3 స్టేజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అస్ 1000 డేస్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది మీరు వినే ఉంటారు. ఇట్ ఈస్ అ వెరీ ఇట్స్ అ గ్లోబల్ థింగ్ అండ్ ఎవ్రీ ఉమెన్ షుడ్ ఫాలో దిస్. 1000 డేస్ ఆఫ్ న్యూట్రిషన్ ఇస్ నథింగ్ బట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఇట్ స్టార్ట్స్ వాట్ ఎవర్ ద ఉమెన్ ఈట్స్. అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఏదైతే తింటుందో ఆల్ దోస్ న్యూట్రియన్స్ ఆర్ గోయింగ్ ఫర్ ద ఫీటల్ డెవలప్మెంట్, ఫర్ ద చైల్డ్, ఫర్ ద గ్రోత్. గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్. సో గర్భిణీ స్త్రీలు దే హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ న్యూట్రిషన్. న్యూట్రిషన్ ది వాల్యూ అండ్ ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి అంటే బిఫోర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ, అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చే లైక్ ప్రెగ్నెంట్ అవ్వకముందే దే హ్యావ్ టు బికమ్ హెల్దీ. వాళ్ళు ఎప్పుడైతే ప్రెగ్నెంట్తో ఉన్నారని తెలిసినప్పుడే వాళ్ళు ప్లాన్ చేస్తారు, కానీ అంతకు ముందు నుంచే ప్లాన్ చేయాలన్న మాట చాలామందికి తెలియదు. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లైక్ అట్లీస్ట్ 1 ఇయర్ బిఫోర్ ఇఫ్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ, ఆర్ అట్లీస్ట్ 6 మంత్స్ బిఫోర్ ఇఫ్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ, వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి మదర్కి, అట్ ద సేమ్ టైమ్ ఫ్యూచర్లో వచ్చే ఇన్ఫెంట్ ఆర్ బేబీకి కూడా. న్యూట్రిషన్ ప్లేస్ అ వెరీ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ రోల్. మంత్స్ నుంచి స్టార్ట్ చేయాలంటారు, లైక్ ప్లాన్ చేస్తున్నారు అనుకోండి ఎవరైనా ప్రెగ్నెంట్, 1 ఇయర్ అట్లీస్ట్, 1 ఇయర్ ప్రయర్, బికాస్ వాట్ ఎవర్ ద ఉమెన్ ఈట్స్ దట్ ఈస్ గెటింగ్ ట్రాన్స్ఫర్డ్ టు ద బేబీ. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ద ఉమెన్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్, రైట్? ఇంకోటి ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఈటింగ్ ఫర్ 2 అనేది దట్స్ అ వెరీ బిగ్ మిస్కన్సెప్షన్. ఇప్పుడు నేను యాక్చువల్గా నెక్స్ట్ క్వశ్చన్ అదే అనమాట. ఏమనంటే ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్తో ఉన్నావు కాబట్టి ఎక్కువ తిను, ఇప్పుడు నువ్వు ఇద్దరికి కోసం తినాలి కాబట్టి ఇంకెక్కువ తినని మామూలుగా మదర్స్ పెడతా ఉంటారు, మన ఎవరైతే మన అమ్మలు కానీ అమ్మమ్మలు కానీ తినిపిస్తూ ఉంటారు. మామూలుగా చూసుకుంటే పెద్దవాళ్ళు చెప్తున్నారు కదా అది నిజమే, వాళ్ళకి చాలా తెలుసు మనందరికంటే అని, వాళ్ళు కూడా తింటారు, చాలా మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అవుతారు. సో అది నిజమేనా అండి? ఎందుకంటే లోపల కూడా ఇంకొక పాపో బాబో ఉంటారు కాబట్టి, సో తినడం కరెక్టేనా? సి, ఐ వుడ్ లైక్ టు కరెక్ట్ యూ హియర్. ద థింగ్ ఇస్ రైట్ న్యూట్రిషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే కరెక్ట్ న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్ అండ్ బ్యాలెన్స్డ్ డైట్ ప్లేస్ అ వెరీ మేజర్ రోల్, స్పెషలీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఈటింగ్ ఫర్ 2 అంటే ఇద్దరికి సరిపడే అంత ఎక్సెస్ అమౌంట్లో తినాల్సిన అవసరం లేదు, బట్ దే షుడ్ ఈట్ అ బ్యాలెన్స్డ్ డైట్ విత్ ఆల్ ద న్యూట్రియంట్స్. అంటే లోపల బేబీని డెఫినెట్లీ కన్సిడర్ చేయాలి, బట్ తన స్టమక్ ఫుల్ అయినంత వరకు తినాలి. అట్లా అని ఓవర్ ఈటింగ్ చేయొద్దు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఓవర్ ఈటింగ్ చేయడం వల్ల వాళ్ళకి ఎన్నో సింప్టమ్స్ వస్తాయి, లైక్ వామిటింగ్, నాసియా, మార్నింగ్ సిక్నెస్, స్వెల్లింగ్, డిఫరెంట్ కాంప్లికేషన్స్, డిఫరెంట్ సింప్టమ్స్ ఉంటాయి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ ఇస్ బ్యాలెన్స్డ్ డైట్ అండ్ యాడిక్వేట్ న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. అంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్, ఇవన్నీ దే ఆర్ ఆల్ కాల్డ్ అస్ న్యూట్రిషన్ వాల్యూస్ అనమాట. అంటే పోషక విలువలు, ఇవన్నీ కరెక్ట్ క్వాంటిటీస్లో డైట్లో మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి, స్పెషలీ గర్భిణీ స్త్రీలు. కిరణ్మయ్య గారు, గర్భిణీతో ఉన్నప్పుడు గర్భిణీ స్త్రీలు వచ్చేసి వాళ్ళు మామూలుగా తినే ఆహారం కంటే ఎంతవరకు యాడ్ చేయాలంటారు, ఎంత మోతాదులో? న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ డెఫినెట్లీ ఇంక్రీజ్ అవుతాయి. ఎంతవరకు అంటే అరౌండ్ 350 కిలో క్యాలరీస్ ఇంక ఎక్స్ట్రా యాడ్ అవుతాయి అనమాట డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. And it might even go up to 500 kilocalories per day extra. Additional calories definitely add out. Protein requirement would increase out. Almost 82 grams of protein per day a pregnant woman should consume. ప్రోటీన్ ఇంక్రీజ్ అవుతుంది, ఫ్యాట్ ఇంక్రీజ్ అవుతుంది, దెన్ కార్బోహైడ్రేట్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది, గుడ్ న్యూట్రిషన్ అంతా కొంచెం ఇంక్రీజ్ అవుతుంది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. అంటే IUI, IVF ఇలాంటి టాపిక్స్ కాకుండా అసలు IUIలోనే IVFలోనే సక్సెస్ రేట్ మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, సో దీని గురించి ఈరోజు మాట్లాడదాం. సో వీటిలో అసలు ఎవరు IUIకి సూట్ అవుతారు, ఎవరు IVFకి సూట్ అవుతారు?